వెల్కమ్ టు ప్రమోద వ్లాగ్స్. నేను మీ మోహన్రావు ధవళేశ్వరపు. విజయనగరం బొండాడు వీధిలో గల శ్రీ 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 మహాగణపతి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఇందులో భాగంగా 4వ రోజైన 18/10/2023 బుధవారం తేదీన శ్రీ కందికుప్ప చిన్నబాబు గారు, శ్రీ లక్ష్మీ మోటార్స్ పోస్ట్పాడు రేగ వారి సౌజన్యంతో భగవతి నృత్య కళామందిర్, శ్రీమతి వడ్లమాని రమణకుమారి గారి శిష్య బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన చాలా సుందరంగా జరిగింది. ఈ కార్యక్రమంలోని విశేషాలను ఈ వీడియోలో మనం చూద్దాం. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్దాం. మహాలక్ష్మి రూపంలో పల్లుతీరి ఉండగా అమ్మవారికి ఈరోజు కూచిపూడి నాట్యంతో నీరాజనాన్ని అందించేటటువంటి మహాభాగ్యాన్ని మా భగవతి నృత్య కళామంది చిరంజీవులకు అందించినటువంటి ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కార్యక్రమంలో తదుపరి నృత్యాంశంగా చదివేటప్పుడే మనం లలితాశాస్త్రం చదివి ఖచ్చితంగా అయ్యవారి నిర్గాష్టకం కానీ ఏమైనా చదువుతామండి, పంచారామాలకు సంబంధించి కానీ ఏదైనా. అదేవిధంగా నాట్యంలో కూడా అమ్మవారి స్తోత్రాన్ని తర్వాత అయ్యవారిని కూడా ప్రార్థించుకోవడం అన్నవారిది కనుక లింగాష్టకాన్ని కూచిపూడి నాట్య సంప్రదాయంలో చిరంజీవులు మేము అంతా వినియోగిస్తారు. శివలింగం కనక మహామణి
Thank you.
ప్రదర్శనాయుతంగా ప్రారంభంలోనే శ్లోకా వినయాన్ని ఎక్కువగా ప్రదర్శనతో ప్రారంభిస్తూ కొత్తగా వేదిక ఎక్కేటటువంటి స్టూడెంట్స్ ఈ శ్లోకా వినయాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. లాస్ట్ ఇయర్ ఒక బ్యాచ్ ఇక్కడ వేదికని నవరాత్రుల్లో ఈ వేదికలు చేశారండి. వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ కింద సాంగ్స్ చేస్తున్నారు. ఈ ఇయర్ కొత్త బ్యాచ్ వెళ్ళి ఇక్కడ మొదటిసారిగా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహంలోని మీ అందరి ఆశీర్వచనంతో వీళ్ళు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకోవడం ప్రార్థిస్తున్నాను. ఆశీస్సులు పొంది
ముందు ముందు ఆయన ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో అస్థైర్యాలతో తోడుతూ మీ గురువు గారికి చక్కనైన పేరు తీసుకొచ్చే విధంగా ఆ గురువు గారు విజయనాథ యొక్క కీర్తిని దశ దిశలో వ్యాపించే విధంగా మీరు మీరందరూ కూడా మీ శిష్యులతో కూడా గురువు గారికి పేరు రావాల్సిందిగా కోరుచు ఆ కామాక్షి దేవి ఆశీస్సులు మీ అందరికీ ఎలాగలను కోరుతూ శుభం దీర్ఘాయుష్మాన్ భవ. మోక్షిత అండ్ శివాని పూర్వాంశి నాగరోహిణి యశిక జాన్వీశ్రీ అండి, ఈ శ్రీజీవులు మొదటిసారిగా వేదిక మీద ప్రదర్శన ఇస్తున్నారు. తర్వాత కార్యక్రమంలో తదుపరి అంశంగా భద్రాచల రామదాసు వారి కీర్తన పలికే బంగారమాయన అంటూ చిరంజీవి స్నిగ్ధ పవిత్ర ప్రసన్న మీ ముందు అభినందిస్తారు. ఇంకా
నృత్య ప్రధానమైనటువంటి అంశాన్ని మీ ముందు ప్రదర్శిస్తారండి. నృత్యము ఎందుకు అన్నామంటే కేవలం ఇందులో సాహిత్యం ఏమీ ఉండదు, కేవలం శబ్దానికి అనుగుణంగా జతులను ప్రదర్శిస్తూ కరణాలను ఆంగిక విన్యాసంతో ప్రదర్శిస్తూ చేసేటటువంటి నృత్య విన్యాసము. దీన్ని లయ విన్యాస పద్ధతిలో చిరంజీవులు మీ ముందు అభినయిస్తారు. You know.
Thank you.
సినిమాలో నాట్యం చూస్తే నీకు ఏమనిపించిందమ్మా? సాక్షాత్ కైలాసంలో ఆ ప్రహ్లాద స్వామి కళాపురాలు ఇలా ఎగురుతుంటే నాట్యం చేస్తుంటే అంత చక్కనైన రత్ను పోయి సినిమాలు నాట్యం చేశారు. మీరికి మీ కథలో
ఏకమైన పరబ్రహ్మం. కోలాట నృత్యం తదుపరి కీర్తన కోలాట నృత్యం చక్కగా అందరూ కూడా శివాని, పూర్వాంశి, నాగరూపిణి, యశిక, జాన్వీశ్రీ. తదుపరి నృత్యాంశంగా కోలాట సాంప్రదాయంలో శ్రీకృష్ణుని స్తుతిస్తూ చేస్తున్నటువంటి జానపద శైలిలో కలిగినటువంటి నృత్యం కోలాట సాంప్రదాయం. దీన్ని చిరంజీవులు మీ ముందు అభినయిస్తారు. మీ చిన్నారు నాట్యం చూస్తే మన మనసుకి ఎంత హాయిగా చూసారా. శ్రీకృష్ణుడు పాలన జానపదంలో కోలాటంలో చక్కగా చేసిన ఈ చిన్నారులకి ఈ చప్పటి చాలా కొంచెం గట్టిగా పడాలని చెప్పండి. మన మనసును హాయిగా పాట ఈ పాట చాలా చక్కగా అర్థం చేశారు. ముఖ్యంగా గురువుగారు మెచ్చుకోవాలి, ఎందుకంటే చక్కగా పాటలు ఎప్పుడు చేస్తున్నారు. ఒక పాట నుంచి ఒక కీర్తన నుంచి ఒక కీర్తన అద్భుతమైన పాటలు ఎప్పుడు చేసుకుని ఆ గురువు గారిని ఒకసారి మీకు అర్థం కాదు గట్టిగా ఈ యొక్క శ్లోకాన్ని ఆ రోజు ఒకసారి అనుకుంటాను. ఆ రోజు చేసిన మాటలు అలాగే ఈ కీర్తనతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ విషయంలో అందరం కూడా చక్కగా మరొకసారి ఈ యొక్క కరతాళ ధ్వనులతో వారిని మరొకసారి సరణించుకొని ఈరోజు మన కామాక్షి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో కొలుగుతీరుతగా ఆ అమ్మవారికి కూచిపూడి నాట్య శైలిలో నీరాసనాన్ని అందించేటటువంటి సదవకాశాన్ని మా భగవతి నుంచి కళామంది చిరంజీవులకు అందించినటువంటి ఆలయ కమిటీ మెంబర్లకు, పెద్దలకు, గురువులకు, అందరికీ కూడా వేదిక ముందు ఉన్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా మీరు అందిస్తున్నటువంటి ఆశీర్వచనానికి మీ పాదాలకు శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో చివరిగా నృత్యరూపక సాంప్రదాయాన్ని అనుసరించి వెంకటేశ్వర వైభవం అనేటటువంటి నృత్యాన్ని మీ ముందు ప్రదర్శిస్తారు. ఇందులో పదకవిత విరామములు సంకీర్తనాచార్యగా పేరు పొంది 32,000 సంకీర్తనలు పైగా రాసినటువంటి శ్రీ తాళపాల అన్నమాచార్య వారి చే రచించబడిన కొన్ని సంకీర్తనలను తీసుకొని సుప్రభాత సేవ నుండి పవళింపు సేవ వరకు ఉండేటటువంటి కొన్ని కీర్తనలతో స్వామివారికి అందించేటటువంటి నీరాజనగా వెంకటేశ్వర వైభవంగా కూచిపూడి నాట్య సాంప్రదాయంలో నృత్యరూప సాంప్రదాయాన్ని అనుసరించి మీ ముందు అభినయిస్తారు. Thank you.
Oh, my God.
شيفان
Thank you.
సరళీన ప్రశంసా పత్రాల్లో శ్రీ కామాక్షి అమ్మవారు మరొక వైపు ఒక ఖాళీ ప్లేస్ ఇవ్వడం జరిగింది. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో దానిపై అందించుకోవడం వల్ల నేను